హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ చాన్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారన్నమాట, సో సేల్స్ ఎప్పుడు వస్తాయా, మొబైల్స్ ఎప్పుడు కొందామని చాలా మంది అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో నన్ను చాలా మంది అడిగారు అన్న బిగ్ బిలియన్ డేస్ ఎప్పుడు వస్తుందని. సో ఆల్రెడీ మనకి ఒక 1 వీక్ నుంచి అయితే వాళ్ళు టీజ్ అయితే చేస్తున్నారు బిగ్ బిలియన్ డేస్ని. సో ఎటగేళ్ళకి అయితే ఆ డేట్ అయితే మనకి రివీల్ అయితే, సో యాజ్ ఆఫ్ నౌ బ్యానర్స్ చూసినట్లయితే మనకి కమింగ్ సూన్ అనే ఉంది. బట్ నైట్ మిడ్ నైట్ చూసినట్లయితే మనకి వాళ్ళు బ్యానర్స్ అయితే రివీల్ చేశారు, 15th నుంచి మనకి ఈ సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నట్లుగా. బట్ మార్నింగ్ కల్లా తీసేశారు, చూడాలి వాళ్ళు మరి ఎప్పటి నుంచి పెడతారో. సో లీక్స్ ప్రకారం అయితే మనకి 17th అని అయితే ఇంత ముందు అయితే లీక్స్ అండ్ రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ నైట్ చూసినట్లయితే 15th నుంచి అని అయితే నేను 1 o'clock నైట్ అయితే అబ్జర్వ్ చేశాను, కొన్ని ఆఫర్స్ కూడా రివీల్ అయితే చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి అసలు ఆఫర్స్ ఏ టైప్ ఆఫ్ ఆఫర్స్ మనకు ఉంటాయి, కొన్ని మొబైల్స్ మీద వాళ్ళు ఆఫర్స్ అయితే ఆల్రెడీ రివీల్ అయితే చేశారు. సో ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి మీకు కంప్యూటర్ స్క్రీన్లో చూపిస్తూ మీకు అసలు ఆఫర్స్ ఏం ఆఫర్స్ వస్తున్నాయి, మనకి వాళ్ళు పెట్టిన ఎంఆర్పి కాకుండా మనకి బ్యాంక్ ఆఫర్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా మీకు ఇక్కడ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడైతే చూసేద్దాం. సో ఫస్ట్ మనకి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి బిగ్ బిలియన్ డేస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సేల్ కమింగ్ సూన్ అని అయితే పెట్టారు. బట్ నైట్ చూసినట్లయితే మనకి కమింగ్ సూన్ అని అయితే లేదు. సో 15th నుంచి స్టార్ట్ అవబోతున్నట్లయితే 15th అక్టోబర్ అని అయితే వాళ్ళు బ్యానర్ అయితే చూపెట్టారు. అండ్ రైట్ నెక్స్ట్ కిందే చూసినట్లయితే మనకి ఇంకా ఎస్బీఐ కార్డ్ మీద 10% డిస్కౌంట్ అనేది హైలైట్ చేస్తున్నారు. సో 10% డిస్కౌంట్ మీకు ఎస్బీఐ డెబిట్ కార్డు ఉన్నా సరే, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నా సరే కంపల్సరీ మీకు అయితే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీ దగ్గర లేకపోయినా ఒకసారి ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే వాళ్ళ అకౌంట్లో మనీ వేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు తెలిసి మాక్సిమం వీళ్ళు 1500 వరకు ఇవ్వచ్చు. ఒకవేళ మీరు 15,000లో ఒక ఫోన్ కొనాలనుకుంటే మాత్రం మీకు 13,500 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. వాళ్ళు తగ్గించిన ఎంఆర్పి మీద మనకి కాస్త తగ్గుతుందన్నమాట ప్రైస్ వచ్చేసి. అండ్ అలానే పేటిఎం నుంచి కూడా మనకి ఒక ఆఫర్ అయితే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో ఎస్యూడ్ క్యాష్ బ్యాక్ అని. సో మనకి ఖచ్చితంగా క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఎంత వస్తుంది అనేది అయితే తెలియదు. అండ్ రైట్ నెక్స్ట్ కింద చూసినట్లయితే మనకి ఎర్లీ యాక్సెస్ పాస్ అని అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ప్లస్ మెంబర్స్ ఉంటారో, ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్, వాళ్ళందరికీ ముందు రోజు 8 గంటల నుంచి వాళ్ళకైతే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ కిందికి వచ్చినట్లయితే మనకి అన్ని బ్యాంక్స్ నుంచి కూడా మనకి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అయితే ఉంది. మనకి అక్కడ ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ నుంచి మనకి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. అలానే మనకి బజాజ్ ఫైనాన్స్ ఎవరైతే కార్డ్స్ ఉంటాయో వాళ్ళకి కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ అయితే ఇక్కడ ఉన్నట్లయితే చెప్తున్నారు. అండ్ డెబిట్ కార్డ్ ఈఎంఐ అవైలబుల్ అని చెప్తున్నారు, అది మనకి ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉంది. సో కొత్తగా అయితే లేదు. సో ఇక్కడ రైట్ నెక్స్ట్ అనగా కిందికి వచ్చి చూసినట్లయితే మనకి కొన్ని మొబైల్స్ అండ్ ట్యాబ్లెట్స్ మీద మనకి కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే మనకి పోకో M2 Pro కనిపిస్తుంది అన్నమాట. రైట్ నువ్వు దాని ప్రైస్ వచ్చేసి మనకి 14,000 రూపాయలు ఉంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది 12,999 రూపాయలు చూపిస్తున్నారు. సో అంటే మీకు బ్యాంక్ ఆఫర్ కలుపుకున్నట్లయితే ఇంకో 1300 రూపీస్ మైనస్ అవుతుంది. మీకు దగ్గర దగ్గరగా 11,700 రూపీస్కే మీకు బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఎవరైతే ఒక 12,000 మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సేల్ వచ్చేవరకు అయితే వెయిట్ చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో వేరే మొబైల్స్ అయితే కొనమాకండి. పోకో M2 Pro అనేది 11,700కి ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. అండ్ రైట్ నెక్స్ట్ ఇన్ఫినిక్స్ R9 Pro వచ్చేసి మనకి 9,500 అయితే చెప్తున్నారు. P22 ప్రాసెసర్తో వస్తుంది, దీన్ని స్కిప్ చేయడం బెటర్. సో మ్యాక్సిమం ఇంకా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి రియల్మీ C12 అయితే కనిపిస్తుంది, అది కూడా మనకి 8,000 కొత్త వస్తుంది. బ్యాంక్ ఆఫర్ కలిపినట్లయితే మీకు 7,200కి వస్తుంది. అండ్ ఇక ది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఎల్జీ G8X అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా రైట్లో చూసినట్లయితే మనకి 55,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది అన్నమాట ప్రైస్. బట్ మనకి ఆఫర్లో చూసినట్లయితే ఇది మనకి 19,990 రూపీస్ అని చెప్తున్నారు. అంటే ఇది ఇంచుమించుగా మీకు 18,500 రూపాయలకే మనకి మొబైల్ అయితే వస్తుంది. ఇది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. ఇది మనకి 855 ప్రాసెసర్తో వస్తుంది, 6+64 GB వేరియంట్ అనమాట. అండ్ మనకి డ్యూయల్ స్క్రీన్తో వస్తుంది మెయిన్, ఇందులో రెండు కూడా మీకు ఓల్డ్ స్క్రీన్స్తో వస్తుంది. సో మీరు అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు, అది మీ పర్సనల్ చాయిస్. ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది, ఎస్పెషల్లీ ఎవరైతే మల్టీటాస్క్ చేస్తుంటారో, లైక్ మూవీస్ చూస్తూ వర్క్ చేయడం కానీ లేకపోతే మల్టీటాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ డీల్ అయితే అవుతుంది. సో లుక్ అయితే వేయండి. సో అక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం దొరకదు, కొంతమందికి దొరుకుతుంది. దొరికితే మాత్రం కళ్ళు మూసుకొని మొబైల్ అయితే పర్చేస్ చేయొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఎల్జీ G8X అనేది ఇప్పటివరకు అయితే ది బిగ్గెస్ట్ డీల్ అనమాట రివీల్ అయిన వాటిలో. సో రైట్ నో ప్రైస్ వచ్చినా సరే మనకి 55,000 రూపీస్ అవుతుంది. సో అంతే, ఇంకా పెద్దగా డీల్స్ అయితే రివీల్ అయితే చేయలేదు. బట్ నైట్ చూసినట్లయితే నాకు చాలా డీల్స్ అయితే కనిపించాయి. అది బై మిస్టేక్ వచ్చిందా, కాకపోతే వాళ్ళు టీజ్ చేయడానికి రిలీజ్ చేశారు లేదు, కానీ నైట్ చాలా డీల్స్ అయితే రివీల్ అయ్యాయి. సో ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మార్నింగ్ లేసి వీడియో చేద్దామని అయితే చూసినట్లయితే మనకి డేట్ తీసేశారు, యాజ్ వెల్ యాజ్ మనకి కొన్ని కొన్ని ఆఫర్స్ అని అయితే తీసేశారు అన్నమాట. సో ఎస్పెషల్గా సామ్సంగ్ నోట్ సిరీస్ మీద మంచి ఆఫర్ అయితే చూశాను నేను.
30,000 ప్లస్లో ఉందన్నమాట, అంటే లైక్ 39,000 38,000. సో చూడాలి, ఇంకా రివీల్ అవగానే కొద్ది ఇప్పుడు ఇమీడియట్గా వీడియో అయితే చేయను. సో అన్ని డీల్స్ రివీల్ అయినాక స్పెషల్గా ఒక వీడియో సేల్ ముందు రోజు అయితే చేస్తాను. సో ఆ వీడియో చూసి మీరు ఏ మొబైల్ కొనాలి అక్కడైతే డిసైడ్ అవ్వచ్చు. ఎనీవే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ వీక్లో మాత్రం మొబైల్ అయితే కొనమాకండి. సో సేల్ వచ్చే వరకు వెయిట్ చేయండి, ఎస్బీఐ కార్డు కూడా ముందే చూసుకోండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో వాళ్ళకి మనీ వేసి తీసుకున్నా పర్లేదు. సో కొంచెం తొందరపడకుండా బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అయినాక తీసుకున్నట్లయితే ఒక 2,000 నుంచి 3,000 వరకు అయితే మీకైతే సేవ్ అయితే అవుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.